వాళ్ళు ర్యాగింగ్ల పేరుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. కాలేజీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. దీని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి సార్. చట్టబద్ధంగా చర్య తీసుకోవడం అంటే ర్యాగింగ్లు, పేరెంట్లలో పసుపు కనపడటం లేదు, గుళ్ళో గంట కనపడటం లేదు, మేము ఆడుకునే మూడు గోళీలు ఒకటి కనపడటం లేదు, ఇదే రిపోర్ట్ ఇవ్వటం? ఆ బాధ్య సంగతి నీకు తెలియదు. వాడు మాకు కావాల్సినవాడు, వాడి మీద చర్య తీసుకోమంటావేంటి? ఇంత చిన్న విషయానికి కూడా పోలీసులు లేకపోతే మన కాలేజీ పరిగణం కావాలా? వాళ్ళు చేసిన దాని గురించి ఆలోచించలేదు సార్. చేశారు, చేస్తున్నారు, చేస్తారు. వాళ్ళు సీనియర్స్ అయ్యా, రేపు మీరు సీనియర్స్ అయితే అలాగే మీ జూనియర్స్ ఆడించారని నమ్మకం ఏంటి? అదిగా సార్ అర్జున్, ఏమిటి చిన్న విషయానికి అంత పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతున్నావు? ఒకరినొకరు బాదుకుని ఒకళ్ళ బద్దలు కొట్టుకుని బాక్సింగ్ అనే ఆట ఆడటంలా, అలాగే ఈ ర్యాగింగ్ కూడా ఒక ఆట అనుకుని నోరు మూసుకుని ఊరుకో. అంటే అర్జున్ కూడా ఆటనుకోవచ్చు కదా సార్? ఇదిగో నువ్వు ఆ బాధ్యతలకు వెళ్ళవు. ఈసారి ఈ విషయంలో కాలేజీలో గొడవ జరిగిందంటే నీ టీసీ ఇచ్చి పంపించేస్తాను. ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తావా? పోలీసు కంప్లైంట్ చేస్తావా? ఆ ప్రిన్సిపాల్ గారు ఏం పెద్ద పుడింగ్ అనుకున్నావా? ఏం చేస్తావా? ఏం చేస్తావరా? అచ్చా, నీకు కూడా కోపం వస్తుంది, వీడికి కూడా కోపం వస్తుందిరా, వీడి మొహం మీద పొగవదురా. ఇప్పుడు నీ బట్టలు నేను విప్పుతాను రా, ఎవరితో చెప్పుకుంటావు చెప్తా. ఆడవాళ్ళ మొహం చూసి వదిలేస్తున్నారు. ఇంకోసారి నా జోలికి వచ్చావు, చెంచా లేచిపోతా. జాక్ రైన్ రండి. చూడు వాళ్ళ రౌడీలు, నువ్వు డీసెంట్ కురాడివి, ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? నిన్ను చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. బాగా పేరుండి వాడేలే, పాపులర్ ఫిగరే. ఎవరో గురు, నువ్వు చాలా గొప్పడిరా బాబు. యుగ యుగాల్లో దేవుడు అవతారం ఎలా మారిపోతుందో అలాగే నీ అవతారం మారిపోతుంది. అందుకే నిన్ను యుగ పురుషుడు అంటాను. కొట్టండి చప్పట్లో. గురు ఓవర్ అవుతున్నావు, చూసావా? ఈ మధ్యన ఆడోళ్ళు నిన్ను సమూలంగా పీకేయాలని ఉద్యమాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, వంటలు మానేసి నడి రోడ్డు మీదకి వచ్చారయ్యా బాబు. అయినా షో గురు, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఎందుకంటే గొప్ప వాళ్ళందరికీ నువ్వు లేకపోతే బుర్రలే పని చేయవు. ఇలా కాలేజీకి వెళ్ళి చదవడం కంటే చదువు మానేయడం మంచి. ఏంటిటువంటి కాలేజీలకు వెళ్ళి చదువుకుని ఉద్ధరించేది ఏంట్రా? స్టూడెంట్స్ రౌడీల్లా కాలేజీలో అల్లర్లు చేస్తుంటే ఎవరు పట్టించుకోరే? ఏఎస్పీతో చెప్పాను, కాలేజీ ప్రిన్సిపాల్తో చెప్పాను, నాదే తప్పన్నారు, వాళ్ళే సమర్థిస్తున్నారు. ఇవన్నీ నాతో చెప్తావేంట్రా? పగిలిన నా జీవితం ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం వరకు గీసిన పెద్ద గీతరా. ఇలాంటి ర్యాగింగ్లనే చిన్న చిన్న పిచ్చి గీతలు దాని ముందు ఆనవరా. ఒక గాడ్సే గాంధీని చంపటం మనం ఇప్పటి వరకు పెద్ద సంఘటనగా చెప్పుకుంటున్నాం, కానీ నిమిషానికి గాడ్సే 100 మంది గాంధీలను చంపుతున్నాడురా ఈ రోజు. ఇలాంటప్పుడు మీ ర్యాగింగ్ గురించి ఎవడు పట్టించుకుంటాడురా? రే అర్జున్, ఈ ప్రపంచంలో నాకంటే ఓడిపోయిన వాడున్నాడా? నాకంటే అవమానపడ్డవాడున్నాడా? నా సిన్సియారిటీని ఎవరు గుర్తించారు, నన్నెవరు సమర్థించారు? అయినా నేను భయపడ్డానా? బలహీనుండేరా ఈ లోకం బానిసలు చేసేది. ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అమాయక మేకపిల్లనే బలి కోరుతుంది, కానీ పెద్ద పిల్లని కాదురా. నువ్వు దేనికి భయపడదు, చెయ్యాలనుకున్నది చెయ్యి, చేసేది ఎవరికి చెప్పకు. అయ్యా నమస్కారం అండి. ప్రిన్సిపాల్ గారు, మీరు మా అందరికీ ఎమర్జెన్సీగా సెలవు శాంక్షన్ చేయాలి సార్. ఏమిటయ్యా, ఏమైంది? నాకు ఏమిటో ఉన్నటువంటి ప్రాణభయం పట్టుకుంది, ఈయనకేం తోచడం లేదు. ఆ వరలక్ష్మి గారికి వాంతులు, భారత గారి భర్త పని మనిషి కనిపించడం లేదు, ఆవిడ వెళ్ళి వెతుక్కోవాలి. ఇలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని కారణాలు ఎన్నో ఉన్నాయి. మీకు తెలియని ఏముంది, ఇంతవరకు ఈ కాలేజీలో ఆ బాబ్జీ గడి రౌడీసమే ఉండేది, ఇప్పుడు ఆ అర్జున్ కూడా తోడయ్యాడు. ఇంకో 2 నిమిషాల్లో ఆ 2 గ్రూపులు కలిసి కొట్టుకు చావబోతున్నారు. కాలేజీలో బాబ్జీ దౌర్జన్యం, కాలేజీలో ర్యాగింగ్లు, ర్యాగింగ్ల పేరుతో జరిగే దౌర్జన్యం, కాలేజీలో ర్యాగింగ్లు, కాలేజీలో ర్యాగింగ్లు. నోటికి చూస్తున్నారు, ఏడవ అనుకుంటున్నావా? పాఠశాల కాదు మహాప్రభు, పాకిస్తాన్ పోతారు.
శంకరా. రే బాబ్జీ పరిశాన్ కాబాక, చిన్న దెబ్బ ఈ కత్తిపొడితో ప్రాణం ఏం బోదురా, ఫిగరు పడబాక. ఈ ముక్కాకి 300 కత్తిపొట్లు పడితే గాని ఎంత తోడు కాలేదు. చూడు చూడరా చూడరా, ఇది చూడు, ఈ పక్క చూడరా. ఏందిరా చిన్న కలర్, పరిశాన్ కావద్దు. పర్వాలేదమ్మా, నాకు బాగానే ఉంది. డాక్టరు సార్, బాబ్జీ మనోడు మంచిగా చూసుకో, నీ హాస్పిటల్ ఉండాలి కదా. శంకరా, రే వాడెవడైనా సరే వితౌట్ ఎనీ డ్యామేజ్ నా ముందు నిలబెట్టాలా. ఎక్కడ రాజు గారు, ఎక్కడ అర్జున్ వాళ్ళ హాస్టల్ చూస్తున్నా, తప్పించుకోవడం కష్టం లా. రే ఈడ లాభం లేదు కానీ మీ అన్నగారికి పోరా అక్కడనే సేఫ్. నో, ఈ విషయాలు ఏవి అన్నయ్యకి తెలియకూడదు, ఆయన కంట్రోల్ చేయలేదు. అన్నం తిండవా గడ్డి తిండవా బాబు, మంచి కుర్రాడు మాట్లాడని తీసుకురామని చెప్పిన కదరా, ఏం చేసినవరో నువ్వు. నీ ముఖంలో నా కలర్ కనిపిస్తాందిరా, అందుకే ఇష్ట పెట్టిన. 20 కింద అదే కాలేజీలో నా సీనియర్ లీడర్ని పొడిచిన, బడే కలర్ క్రియేట్ చేసిన, నువ్వు నా లెక్క పేరు తెచ్చుకోవాలని ఆశీర్వాదం చేస్తున్నా. జితేరావు పేట బాబ్జీ గారిని పిలు. రే బాబ్జీ ఏందిరా, చిన్నదానికి ఎందిరా పరీక్షాన్ అవుతావు, ఇప్పటిదాకా ఉన్న గొడవలు మర్చిపోండి, రష్యా లెక్క నీడిపోపోకండి, వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ లెక్కనే కలిసి ఉండండి. అయినా నీకు ఈ సంవత్సరం కాలేజీ లాస్ట్ కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, ఈ తర్వాత లీడర్ కావాలి కదా, అది వీణ్ణి చేద్దాం. నీకున్న అనుభవం అంతా వీనికి, ఇద్దరు కలిసి కాలేజీలో కొత్త కలర్ తీసుకురండి. చెక్కు మీద సంతకం పెట్టండి సార్. ఒక పాటగాడు ఉత్తరం రాశాడు సార్. ఏమనే? మీ వాండ్ర గారు పట్టాలు ఆదేసుకుంటారంటే ఆయన గజ్జి తామరలను మొదలు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని. ఈ తలపాగా మా అమ్మ చీర, ఆమె జ్ఞాపకార్థం నెత్తి మీద పెట్టుకున్నాను. ఈ సొక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటెస్ట్ ఫ్యాషను, ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. ఈ గోసి మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నది, అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ బూట్లో మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీషు దొరసాని జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. మాది మువ్వల వంశం, నేను నడ్డుకుంటే ఈ మువ్వలు నా 2 కాళ్ళకు తగలగాల, 1 కాళ్ళకు తగిలితే పుస్తకం ఆ రోజు నేనే పని తలపెట్టను. రాసుకో. ఏమి రాసుకోవడమో ఏమో, ఇదిగో ఏకాంబరం, ఇంతకన్నా ముందు మనం చేస్తున్న పనే బాగుందేమో. బాయిలో పూడికల్ చెప్తా, నూతనా మట్టి తీస్తామండి, మట్టి తీస్తాడి, ఊటగట్టు వచ్చిన పూడికలు తీస్తామండి, పూడికలు వరలు వంకర చెప్తా, అంచున ఆసును తీస్తాం, చెమ్ములు పడ్డా, శంశాలు పడ్డా, ఉంగరాలు పడ్డా, ఉంగరాలు పడ్డామండి, పూడికలు తీస్తాం, తీస్తాం, లోతును బట్టి మేము అడుగుతాం, దిగాక తీతను బట్టి మీరు ఆకలేస్తుంది, రాత్రితో ముద్దుంటాయండి తల్లి. అమ్మా ఆయుష్ అప్పటి నుంచి నిన్న నా దగ్గర ఉంటున్నాను కదా, ఈ చెల్లెని చెప్పి చెప్తావు కానీ ఈ ప్రెస్ కోసం ప్రెస్ ఉన్నాను చంపిన విషయం మాత్రం చెప్పకురా. అద్దే 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 ప్రెస్ ఓనర్ పేర్లా ఉంచుకున్నావన్న విషయం కూడా చెప్తా. నువ్వు హోమ్ మినిస్టర్ కదూ, అరే ఏదో పేపర్లో నువ్వు జేబులు కట్టిస్తున్నట్టు చూశాను కదా. కాదండి బాబు, నేను బ్రిడ్జ్ ఓపెనింగ్ కి రిబ్బన్ రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళినా. జోక్ చేసిన, నేను ఎక్సైజ్ మినిస్టర్. తెలుసు నువ్వు సుబ్బయించుకునే దాని కొడుకు కదా, మీ మామని చంపినకి చాలా పరిచయం అయినా. నా తెలవండి చెప్తా, మీకు తెలుసు కదా నేను మాజీ సీఎంని, నన్ను పడగొట్టి ఆ లలితాదేవి సీఎం అయింది. లలితాదేవి పడగొట్టిదేంది, పైనుంచి పార్టీ పెద్దోళ్ళు వచ్చి పడగొట్టిండ్రు, పదో పరుకో తింటే పర్లేదు కానీ కోట్లు తింటేట్లా. ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ కలర్ ఉంది. హలో, మూమెంట్ పూర్తయిందా? యాక్సిడెంట్ కలర్ ఇవ్వండి, బాడీని పోస్ట్ మార్టంకి పనియదు. ఏంది మర్డర్కే సార్? ఇంకా ఏం లేదండి, రాజకీయంగా ఎలక్షన్లకి ఇంకా 2 ఆరు నెలల్లో లలితాదేవి గారి గవర్నమెంట్ పడగొట్టి హోమ్ మినిస్టర్ గారిని సీఎం చేయాలి. ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళింది, వస్తూనే సారా తీసేస్తుందండి. మాకే కాదు మీకు కూడా దాని నుంచి సారా ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే ఎక్కువ సారా పాటలు పాడేది మీరే కనుక. అందుకని ఏదో ఉద్యమాన్ని లేపి ఆ గవర్నమెంట్ని 6 పడగొట్టాల.
ఎంత పేమెంటైనా మేము రెడీ. పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరిచయం ఉంది. ఈ రోజు మంచిగా లేదు, రేపు బాగుంది ఆదివారం దశమి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ధనుర్లగ్నం, అప్పుడు పెట్టుకున్న అగ్రిమెంట్, వృషభ లగ్నంలో పేమెంట్ తీసుకుంటాను. సినిమాయాత్రలందరూ రాజకీయాల్లో పోతుంటారు, మనం సినిమాలో పోతే 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు, మనం కూడా పోతే పోలే అన్ను. అరే నువ్వేనున్నారా? బాణీలను చూసి కింద పాక్కుంటొచ్చానన్నా. ఈ రాజకీయాలలో నమ్మొద్దు, వీళ్ళు నూతికి తెలియకుండా నూతిలో నీళ్ళు అమ్మేసే రకం, గోసికి తెలియకుండా మువ్వును అమ్మేసే రకం. క్యా బాత్ బోల్తాయా రేతు, నువ్వే పంపించి సమస్య చేస్తున్నావు. నిన్ను అలాని కలిపితే నన్ను ఢిల్లీ మిలిటరీ పంపిస్తానన్నారన్నా. సర్లే, నిన్ను ఎందుకు పిలిచినానంటే నా బర్త్డే వస్తుంది కదా, నీ ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రాయి. ఆ డాక్టరు, ఆ పద్మశ్రీ, పద్మభూషణ ఇవన్నీ నా పేరుకు ముందు పెట్టు. ఆ గంధర్వ, బంధువు, రాముడు, భోజుడు, కర్ణుడు ఇవన్నీ నా పేరుకి వెనక పెట్టు, మధ్యలో నన్ను పెట్టు. అన్నా నీ సుట్టు ఏం పెట్టాలో నేను చూసుకుంటానులే. ఏమైనా తేడాలు వస్తే నీ ముబ్బా పగల కొడతా. శంకరా.